సహవాసము స్వర్గము యేసయ్యా, నీ మాటలు నాకు ఆనంద సాగరము. ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించాలని మానుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు పెడుతున్న ప్రార్థన రిక్వెస్ట్ని కూడా మా ప్రార్థన బృందం వారు నేను ప్రార్థిస్తున్నాం. కాబట్టి ధైర్యంగా నిశ్చింతగా ఉండండి, తప్పక దేవుడు మీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుని వాక్యము చూడండి ఏమని చెబుతుందో, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అనే మాట మనకు కనపడుతుంది. న్యాయ విధులు, దేవుడు ప్రతిదీ న్యాయంగా చూస్తాడంట ప్రియులారా. మనం అహంకారంతో ఉన్నామా, కోపంతో ఉన్నామా, గర్వంతో ఉన్నామా, కోపిష్టి పనులు చేస్తున్నామా, అసలు మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తాడంట. ఏమండి, దేవుడు గనక ఆయన మార్గంలో మనల్ని నడిపించాలి అని అనుకుంటే ఆయన అంటున్నాడు, తన మార్గములను దీనులకు నేర్పును అని రాయబడింది. దేవుని మార్గం నీకు తెలియపరచబడాలా? నువ్వు ఎటెళ్లలో దేవుడి నీకు మార్గం చూపించాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దీనుడుగా, దీనురాలుగా ఉండండి. ఇంతకీ దీనుడుగా ఉండడం అంటే ఏంటండి అని అంటే తగ్గింపు స్వభావం. నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కాదు, తగ్గించుకొని దీన మనసు కలిగి ఏమున్నా నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో, భరోసాతో, విశ్వాసంతో అడుగులు వేయడం, దీన మనసు కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనకు ఇటువంటి స్వభావం ఉంటుందో అప్పుడు దేవుడే మార్గం చూపిస్తారంట. కొంతమంది అహంకారంగా ప్రవర్తిస్తుంటారు, గర్వంతో ప్రవర్తిస్తుంటారు, నాకేంటి తక్కువ అనే ఉద్దేశంతో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని మార్గం బోధించబడదు. గుర్తుపెట్టుకోండి, అహంకారంతో, కోపిష్టితో కొన్ని పనులు చేసి దేవుడు నాకు మార్గం చూపించాలంటే అవ్వదండి. కాబట్టి కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలండి. అహంకారంగా ప్రవర్తించి కుటుంబంలో గొడవలు పెట్టేసుకొని ఇప్పుడు దేవుడు మార్గం చూపించాలంటే ఎలా చూపిస్తారండి? మార్గం చూపించడు, దీనులుగా ఉండాలంట. దీన మనసు కలిగి దీనత్వంతో ప్రవర్తించండి, అప్పుడు దేవుడే మార్గం చూపిస్తాడు. కుటుంబాలను చక్కగా దేవుడు మీ ద్వారా కడతాడు. చక్కగా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. చక్కగా మీ కుటుంబం అంతా ఆత్మీయంగా దేవుళ్ళు వర్గిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన మనసు కలిగి నడుచుకునే ప్రయత్నం చేయండి. ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి పనులు చేయకండి. అలా చేసి దేవా ఏంటి దేవా నా పరిస్థితి ఇలా అయిపోయింది అని అంటే దేవుడు ఏం చేయలేడండి. దేవుడు అన్నాడు, న్యాయ విధులను బట్టి నేను న్యాయం చూస్తాను. ఇంతకి నువ్వు ఎలా ప్రవర్తించావమ్మా? నీ భర్తతో నువ్వు ఎలా ప్రవర్తించావు? లేకపోతే నీ ఇంటి సభ్యులతో నువ్వు ఎలా ప్రవర్తించావు? అహంకారంగా ప్రవర్తించి, గర్వంతో ప్రవర్తించి ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే అవుతుందా? కాదు కదా. దీనురాలుగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు దీనత్వంతో ప్రవర్తించి దేవా నాకు మార్గం చూపించమంటే దేవుడు మార్గం చూపిస్తాడు. అలా కాకుండా నీకు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించేసి కోపంతో, ఆవేశంతో, లేనిపోని మాటలు అనేసి తిట్టేసి దేవా ఇప్పుడు మార్గం చూపించమంటే దేవుడు మార్గం చూపించడండి. న్యాయ విధులను బట్టి మార్గం చూపిస్తాడంట, తన మార్గములను దీనులకు మాత్రమే నేర్పిస్తాడంట. కాబట్టి దేవుడు మీకు మార్గం చూపించి నడిపించాలంటే దీనత్వం కలిగి జీవించండి. దీన మనసు కావాలి, తగ్గింపు మనసు కావాలి. కోపము, ఆవేశం ఇవన్నీ పనికిరాదండి. చాలా వరకు మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రతి సిచ్యువేషన్ని మన కంట్రోల్లోకి తీసుకునే విధంగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, సహాయం అడుగుతూ, దీనత్వంతో మనం అడుగులు వేసినప్పుడు దేవుడే మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించి ఆదుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీ మార్గములను దీనులకు నేర్పిస్తారు అని మీ వాక్యములు సెలవిచ్చిన విధంగా దేవా, మీ పిల్లలు ఒకవేళ కోపంతో, గర్వంతో, అహంకారంతో ప్రవర్తించి నాయన కుటుంబాల్లో సమస్యలను కొని తెచ్చుకున్నారేమో, అలాంటి వారితో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు. అలాంటి వారిని తండ్రి మీరు హెచ్చరించినందుకు మీకు వందనాలు. ఇంక నుంచైనా దీన మనసు కలిగి దీనత్వంతో బ్రతుకుటకు మీరు కృప చూపించండి. మీ మార్గాన్ని నేర్పిస్తూ ఎటెళ్ళాలో, ఏం చేయాలో, ఏ విధంగా అడుగులు వేయాలో ప్రతీది కూడా మీరు తెలియపరుస్తూ మీ పిల్లలు చక్కగా మీలో బలపడుటకు మీరు కృప చూపించండి. మీ సహాయాన్ని తండ్రి వాళ్ళు కలిగి ఉండి మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామానికి మహిమకరంగా మీ పిల్లలు బ్రతుకుటకు మీరే కృప చూపిస్తూ ఆశీర్వదించాలని యేసయ్య పరిశుద్ధమైన నామం పెరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, ప్రభుచిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ స్టీఫెన్ బాబు.